నెల్లూరు జిల్లా మరిపాడు మండల వెలుగు కార్యాలయంలో అనంతపురం జిల్లా నుంచి వచ్చిన జిల్లా వెలుగు అధికారిని పూర్ణిమ ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం బుజ్జమ్మ మాట్లాడుతూ సర్పు సీఈఓ డిఆర్డీఏపీడీ ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా రికార్డులు పరిశీలించి అధికారులు ఆడిట్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆడిట్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని వెలుగు ఏపీఎం బుజ్జమ్మ తెలిపారు. 100% ఆడిటర్లకు రిపోర్టును అందజేయడం జరిగిందని ఆమె తెలియజేశారు. మాకు మన వైఎస్ఆర్ కేపీ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం మొత్తంలో కూడా మన సంఘబంధాలు అయితేమి సంఘమిత్ర అయితేమి ఇయర్లో జరిగిన మొత్తం లావాదేవీలన్నీ కూడా ఫస్ట్ మండల స్థాయిలో ఇంటర్నల్ ఆడిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్టర్నల్ ఆడిట్ ప్రతి ఇయర్ కూడా జరుగుద్ది. అందులో భాగంగా ఈ సంవత్సరం మన సర్పు సీఈఓ గారు అదేవిధంగా మన డిఆర్డీఏ పీడీ గారు మన ఏసీ గారు ఆదేశాల ప్రకారం ఈరోజు మనకి మరిపాడులో ఈ ఎక్స్టర్నల్ ఆడిట్ అనేది జరుగుతుంది. మొత్తం మనకి 27 సంఘబంధాలు ప్లస్ మండల సమాఖ్యను కూడా ఈరోజు ఇక్కడ ఎక్స్టర్నల్ ఆడిట్ వాళ్ళు వచ్చి ఆడిట్ చేయడం జరుగుతుంది. ఈ ఆడిట్లో ఎలాంటి అవకతవకలు అనేది జరగలేదు. అన్ని విధాలుగా కూడా పుస్తకాలు అయితేమి మనం చేసిన లావాదేవీలకి అయితేమి ఇంతవరకైతే మనకి ఎక్కడ రిమార్క్ అనేది రాలేదండి. అన్ని విధాల ఆడిట్ పరంగా చూస్తే అన్ని వీవోలలో కూడా బుక్స్ పరంగా కానీ అమౌంట్ల పరంగా లోన్ల పరంగా అన్ని పూర్తి స్థాయిలో 100% మనం ఆడిటర్కి రిపోర్ట్స్ అనేది సబ్మిట్ జరిగింది. కాబట్టి ఇంకా మనకి 2-3 వీవోసే ఉన్నాయి 100% అయిపోవచ్చింది. కాబట్టి ఈ ఆడిట్ పరంగా మనకి ఎలాంటి లోటుపాట్లు అయితే లేవు. అన్ని విధాలా బాగుంది. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.